ఓ సినిమాలో నిమ్మకాయను ఏమంటారంటే నిమ్మకాయే అంటారు అనే డైలాగ్ ఉంది ఇప్పుడు అశ్వారావు పేటలో ఉల్లిపాయని నిమ్మకాయ అనాల్సి వస్తుంది అసలు ఏంటా నిమ్మ ఉల్లి కథాకవామీషు అనుకుంటున్నారా చూసేయండి ఖమ్మం జిల్లా అశ్వారావు దుకాణాలకు కొందరు సాంబ్రాణి వేసి ఎర్రటి గుడ్డలో నిమ్మకాయలను కడుతుంటారు ఇలా చేస్తే దుకాణంలో జరిగే వ్యాపారానికి నరఘోష దిష్టి తగలదని వారి నమ్మకం ఇదంతా చేసినందుకు ఒక్కో దుకాణదారుడు ఇరవై రూపాయలు విరికిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు నిమ్మకాయ ధరలు మండిపోతూ ఉండటంతో చిన్న సైజు కాయలే ఒక్కొక్కటి పది రూపాయలు పలుకుతోంది దీంతో ఆ రేటుకు నిమ్మకాయల కొనుగోలు చేసి దుకాణాలకు కట్టలేక దుకాణదారులు వద్ద ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయలేక మతన పడుతున్నారు ఇలాంటి సమయంలో స్వాముల వారికి ఒక మంచి ఐడియా వచ్చింది అదేంటంటే దుకాణం ముందు కట్టే నిమ్మకాయలను ముందుగానే ఎర్రటి గుడ్డలో చుట్టి తీసుకువస్తారు కాబట్టి అదే ఎర్రటి గుడ్డలో నిమ్మకాయకి బదులు ఉల్లిపాయను పెడితే సరిపోలే అనుకున్నారు ఏమో వెంటనే ఫాలో అయిపోయారు ప్రస్తుతం అశ్వారావు దుకాణాల ముందు దిష్టి నివారణకు కట్టే ఎర్రటి గుడ్డ ఎత్తుల్లో ఉల్లిపాయ కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఉల్లిపాయ కేజీ ఇరవై రూపాయలకే లభిస్తోంది ఎర్రగుడ్డల్లో నిమ్మకాయ కట్టడంపై ఓ వచ్చింది వారికి వారికెలా గిట్టుబాటు అవుతుందా అని ఆలోచించిన సదరు వ్యాపారి ఎర్రటి గుడ్డని విప్పి చూడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఇదేమీ పెద్ద మోసం కాదనే చెప్పుకోవాలి ఎందుకంటే చిన్నతనం నుండి ఎంతో కఠోర సాధన చేసి నేర్చుకున్న మంత్రాలను జపిస్తూ సాంబ్రాణి వేసి తాయెత్తులు కడితే వీరికిచ్చేది చిల్లరే కదా పాపం ఆ చిల్లర కోసమే కదా వీరి ప్రయాసంతా తిమ్మిని బమ్మిని చేసి ఎలాగోలా బ్రతుకు సాగించడం వృత్తి వ్యాపారాలలో సర్వసాధారణం